కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు వస్తువులపై హెచ్యుఐడిని వెంటనే రద్దు చేయాలంటూ ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మున్సిపల్ చైర్మన్కు అలాగే మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి వర్తక సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మార్కాపురం అసోసియేషన్ అధ్యక్షులు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని విధాలైన హాల్ మార్కింగ్ కట్టుబడి ఉన్నామని కేవలం హెచ్యుఐడిని ముద్రించాలనే విషయంపై మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ, మార్కాపురం బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం నేను. కేంద్ర ప్రభుత్వము హాల్ మార్కు కంపల్సరీ చేసిందండి, దానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. హాల్ మార్క్తో పాటు హెచ్యుఐడి అనేవి నాలుగు అంకెల రూల్ కొత్తగా పెట్టారు, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి బంగారు వ్యాపారస్తులకు. హాల్ మార్క్ వేయాలని కానీ చాలా టైం పడుతుంది, కనీసం వారం దాకా పడుతుందండి. వస్తువును మళ్ళీ చెడగొట్టి హాల్ మార్క్ చేయాలంటారు గవర్నమెంట్ చెప్పడము. తర్వాత మా దగ్గర ఉండే బంగారం మొత్తం కూడా హాల్ మార్క్ దగ్గర పెట్టి అది 4-5 రోజులు పడుతుంది హాల్ మార్క్ అయ్యే వరకు, అంతవరకు వెయిట్ చేయాలని చెప్పడం ఉండాలి. వస్తువు చెడగొట్టడం ఉంది, దీనివల్ల మా వ్యాపారం చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి హెచ్యుఐడిని రద్దు చేయమని కోరుతున్నాం. మేము హాల్ మార్క్ వ్యతిరేకం కాదు, హెచ్యుఐడికి మాత్రమే వ్యతిరేకం. మేము దాన్ని రద్దు చేయమని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇస్తున్నామండి. దీని గురించి ఖచ్చితంగా స్పందించి